చాలమ్మ. తిను బాబు. బాబు, అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారమ్మ. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంతం. వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోను తలపురువు పెట్టవలసిన వాడు. అదేమిటి తిను బాబు, బహుమాట పడకు. ఇది కూడా నీళ్ళే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఏ ఉద్యోగం? అది అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి, లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమవుతో చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. ఉద్దరడానికి వీల్లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ, అది నాలుగు డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు. ఏం చెయ్యు? ఏమండి ఏమండి, మా అన్నయ్య నా గురించి ఎప్పుడైనా చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటా. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తిన్నవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య, అదే ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిద్దు గాని. రాకయ్య, నీళ్ళు తోడతాను. చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలద్దు. మేకలని కోళ్ళని పట్టుకుపోతే ఎలా బతికదయ్య? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. నేను మీకంటే పేదండ్రా. మీరిచ్చే వడ్డీ డబ్బులు మీద బతుకుతున్నానరా నేను? అసలు ఇవ్వకపోతే పోయి, వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మునసబ్గిరి ఎట్టా గొప్పపోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్టా పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్య. నేను ఊరినే అడిగెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నా చాలా విశాల హృదయం, మర్చిపో మాత్రం. అవును బాబు, రెండు రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నాలే, కొనిరా. రాఘవయ్య, రాఘవయ్య. ఎవరు? లింగం గారా? రండి. నేను కాకపోతే ఇంకెవడయ్యా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు విచారించేది? మీ పెద్దమ్మ వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మా, ఓ గ్లాసులు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ. కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు అప్ప. ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమ్మా? పూరి ప్యాసింజర్ లో వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకుని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు ఈ గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా బోతినా. రాఘవయ్య, మాలచ్చి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతులు ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? మరి అది అప్పు తీర్చేసేయో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారికా, వాళ్ళ అమ్మాయికా? వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులుచ్చుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా, మీకు కావాల్సింది డబ్బు అంతేగా. నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం.
నేనెవరో నీకు అనవసరమైనా నేను మర్యాదగా మాట్లాడడం మాకు అవసరం బాబు ఏంటి బాబు వీధిలో రాద్దాంటు అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను ఇక 10 మందిలో అలరైతే చావాలంటే నువ్వు వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు లింగం గారు నేను బతుకునేదే మీ బాకీ తీర్చడం కోసం ఇప్పటికి మార్ చాలా సార్లు చెప్పావు ఈ ఒక్కసారికి అవకాశం సరే పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి లేకపోతే నేను ఆలోచించకప్పుడు చెప్తాను నీకు అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా అదే నా బలహీనత ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టిన నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు అది ఇప్పో मन श्रीधर गुरी अन्नी पत्रिकल प्रकटन बाबू श्रीधर इंट्लो अम्म परस्थित बोत्तिके बागोलेदु चाला कंगारु पड़ुतुन्नारु నువ్వు ఎక్కడ ఉన్నావో నీ అడ్రస్ తెలియజేయి మేము మన అడ్రస్ పంపించేస్తాం తిరిగి వచ్చేద్దు గానీ వేస్తే ఎలా ఉంటుంది మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు అర్థమైన వాడు మాట్లాడడానికి అవకాశం జరిగేది జరిగింది ఏమిటండి పండగ పూట ఎలా కూర్చున్నారు లేవండి లేచి తలంటుకోండి వాడు లేకుండా పండగ ఏమిటి చూసావా పండగ పూట కూడా వాట రాలేదు వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాప్ ఇదిగో ఇవన్నీ బంగారమేనండి తాగట్క హమ్మడానిక హమ్మడానికి అండి ఇదిగో మొత్తం 3000 సాప్ 3000 అండి వస్తానండి चिरंजीवी पंपी अन्न्य पंप అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా నా ఇష్టం ఏంటి నీ ఇష్టమా అవును ఆగు ఏంటమ్మా ఇది అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు అది వట్టి తలతిక్క మంచి బాబు నువ్వేం అనుకోకు పర్వాలేదు ఇదిగో 500 మీ అబ్బాయి బంపి 500 కాదు 5000 అయితే మాత్రం పండకి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది మేము ఏమైనా డబ్బు మనుషులమా ఏంటో చెల్లెళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ వాళ్ళ నాన్నగారు అంటే వాడికి పంచ ప్రాణాలు ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడూ కూడా తిరిగేవాడు వాడు ఇలా ఎందుకు మారిపోయాడు వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు నాకు ఏమీ అర్థం కావట్లేదు బాబు అబ్బే అదేం లేదండి పరితంద్ర తప్ప వేరే కారణమే ఉంటుంది ఏం పను ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు వాడొక్కడేనా దేనికైనా ప్రాప్తి ఉండాలి అంతే వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందం